హాయ్ అండి, వెల్కమ్ టు మయూర్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ నీట్గా సర్దుతూ ఉన్నాను అన్నమాట. ఇల్లు చిందర వందరగా ఉంది, ఇల్లు నీట్గా లేకపోతే చిరాకు చిరాకు అనిపిస్తుందని నేను నిన్న వీడియోలో చెప్పాను కదా. అదే ఇక్కడ నేను క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఆయన బట్టలు, పిల్లల బట్టలు అన్నీ నాయి, అన్నీ నాడా విడిగా ఆడా విడిగా అన్నీ ఎక్కడక్కడ వేసి వెళ్ళారు. అవన్నీ నీట్గా సర్దుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. మనం ఖాళీగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే ఇంకా బాధ పెట్టాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక నుంచి అయితే బాధపడాలన్న ఆలోచన అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా మనసులో ఉన్న బాధని నా వరకే కంటిన్యూ చేస్తున్నాను. మీ అందరికీ ఆ బాధను నేను చూపించాలి అనుకోవడం లేదు. నన్ను ఒకరి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే నా బాధని ఎవరికి నేను చూపించకుండా నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్తున్నాను అనేది మీ అందరితో ప్రతిరోజు వీడియోస్ రూపంగా షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ చూడండి. నా శత్రువులు కూడా వీడియోస్ చూస్తున్నారు అంటే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని శత్రువులని ఏమీ అనుకోను అనమాట. ప్రేమించే వాళ్ళని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. మీరు ఎలా తీసుకొని ఎలా నన్ను అర్థం చేసుకున్నా నేను ఇంకేం చేయలేను అనమాట. మీ మనస్తత్వం ఎలా ఉంటే నేను అలాగే మీ అందరికీ కనిపిస్తాను. ఇక నా జీవితంలో జరిగిందానికి అంటారా, ఆ దేవుడు రాసిన రాతలో నేను కూడా ఏమి చేయలేను కాబట్టి ఇక ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడమే అలవాటు చేసుకుంటున్నాను. నా పిల్లల జీవితం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదాన్ని హ్యాపీగా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామందికి నా పైన నెగిటివ్గా ఉండొచ్చు, ఇలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని. ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇప్పటి వరకు ఉన్న బాధ అనేది మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఎందుకు తీసేసుకున్నాను అంటే చాలా అంటే చాలా మనం కొన్ని విషయాల్లో ఆలోచిస్తూ పనికి మాలిన ఆలోచనలు అనేటివి పెట్టుకుంటూ ఉంటాం. పనికి మాలిన వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్టే అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నిన్న మొన్న నాతో ఇంత ఫ్రీగా మాట్లాడిన మనుషులు ఈరోజు మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది నాకు అర్థమైపోయింది. ఇక నేను ఎవరిని ఏమీ అనాలని అనుకోవడం లేదు, కానీ నాకు ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. కానీ కొన్ని అనుకోకుండా కూడా కొన్ని ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి అలాంటివి కూడా మొత్తం కట్ చేయాలని ఫిక్స్ అయ్యానన్నమాట. ఎవరితోనూ మాట్లాడినా నాకు మనసుకి ప్రశాంతంగా ఉండదు. నాకు నేను మాట్లాడుకొని నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్ళేది నేను. నా డెసిషన్ని నేను ఫస్ట్ నుంచి తీసుకున్నాను, ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటాను అనమాట. దేనిలో భయపడకుండా ముందుకు వెళ్ళాను, ఇప్పుడు కూడా అలాగే వెళ్తాను. అంటే మనుషులు ఉంటే ఒక రకంగా, మనుషులు లేకపోతే కూడా ఒక రకంగా ఉండే మనుషులు ఉంటారు అని నాకు కూడా అర్థమైంది అనమాట. ఈరోజు ఎందుకో చాలా బాధ అనిపించింది, ఇంతలా మనుషులు ఉంటారా అని అనిపించింది అనమాట. కానీ తీసుకోవాలి, తప్పదు. ఇది నా లైఫ్, నా లైఫ్లో ఏదొచ్చినా నేను తీసుకోవడానికే రెడీ అయ్యాను. ఆయననే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంతకు మించిన పెద్ద బాధ అయితే ఏది లేదనమాట. ఇది చాలా చిన్నది, కాలు కింద వేసి తొక్కితే పోయేదన్నమాట. అంతవరకు మాత్రమే తీసుకుంటాను. నా మనసుకి బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, ఎక్కువగా పెయిన్ తీసుకునేది ఏదైనా ఉంది అంటే ఆయన విషయంలోనే తీసుకునేదాన్ని. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు నేను దేన్ని తీసుకోవాలన్న ఆలోచన అయితే మర్చిపోయాను అనమాట. అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా, నా మంచితనం అనేది ఇలా కూడా వీళ్ళకు ఉపయోగపడుతుందా అని అనిపిస్తుంది అనమాట. ఇక ఎక్కువ నేను వాళ్ళ గురించి వాదించాలని నేను అనుకోవడం లేదనమాట. ఎంతైనా కానీ
చిల్లర బుద్ధి అనేది చిల్లర బుద్ధిలాగే ఉంటుంది. వాళ్ళ బుద్ధిని వాళ్ళ మనస్తత్వాన్ని మనం మార్చలేం. అలాంటి చిల్లర బుద్ధులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మనది కూడా చాలా తెలివి తక్కువ పని, కాబట్టి మాట్లాడకుండా ఉండడమే బెటర్ అని నాకు అనిపించి, ఇక నా లైఫ్లో నేను ఎలా ముందుకు వెళ్తాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఎందుకో చాలా బాధ అనిపించి ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైఫ్ అన్నాక ఇలా కూడా ఉంటుందా అనేది అనిపిస్తుంది అన్నమాట. నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏంట్రా బాబు, చిన్నప్పటి నుంచి పడిన ట్రగుల్స్ అంటే మళ్ళీ ఇదొక ట్రగుల్ వచ్చింది అని అనిపిస్తుంది అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వెనకాల ఆ దారిద్రం అనేది పోతట్లేదు. ఆ దారిద్రం ఎట్లా వదిలించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదన్నమాట. ఆ దారిద్రాన్ని వదిలించుకుంటేనే చాలా ప్రశాంతంగా కూడా ఉంటున్నాను. వదిలించుకోవాలిగా తప్పదు. కొన్ని మనం చాలా స్ట్రాంగ్గా కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఈరోజు పిల్లల కోసం స్నాక్స్ లాగా ఏదైనా చేస్తానని చెప్పాను కదా, అటుకులు అయితే తీసుకొచ్చి పెట్టేశాను అన్నమాట. పోపు అయితే చేయలేదు, ఇంకా బ్రెడ్ ప్యాకెట్తో ఇంకా ఏదైనా చేస్తాను. అది చేసిన తర్వాత రేపు మార్నింగ్ వీడియోలో మీ అందరితో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాగే వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.